రైట్ ఏవైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దళితుల ఆనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం ఫార్టీ వన్ జీవో జివో ద్వారా భూములు తీసుకుని తమ వాళ్ళకి లాభం జరిగేలాగా వ్యవహరించింది కాబట్టి ఆయన మీద కేసు పెట్టి పైగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఎందుకంటే అవి దళితుల భూములు చేశారు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళ విచారణ క్రమాన్ని పిలవడం ఆయన క్వాష్ క్వాష్ పిటి పిటిషన్ వేస్తూ కోర్టుకు వెళ్ళడం అది రేపు విచారణకు రాబోవడం జరుగుతుంది కొంతమంది మాట్లాడుతున్నారు క్వాష్ పిటిషన్ ఎందుకు వేయాలి కో పోలీసుల దగ్గరికి విచారణకు హాజరుకి వెళ్ళొచ్చు కదా ఎలా ఉంటాయంటే కొన్ని కొన్ని మనమేమో ఏపీ పోలీస్ దీన్ని నమ్మం అసలు ఏపీ పోలీసుని నమ్మకుండా హైదరాబాద్ వచ్చేస్తాం కానీ అక్కడ మాత్రం ముఖ్యమంత్రి స్టేషన్కి వెళ్ళి నన్ను విచారించండి అని కూర్చోవాలి ఏమి కోరికలు బాబు మనవి సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అలాంటి కేసులు హర్ష కుమార్ గారి డిమాండ్ హర్ష కుమార్ గారు మనతో ఉన్నారు మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారితో మాట్లాడదాం హర్ష్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం యా హర్ష కుమార్ గారు ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టాలి వారికంటే చంద్రబాబు నాయుడు గారి మీద కోపమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నిజంగానే తప్పు చేశారనో ఏదో ఉండి కేసు పెట్టింది అధికారంలో ఉన్నారు కాబట్టి మీకెందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం అంటే ఒక విషయం అండి సార్ అక్కడ సబ్జెక్ట్ వచ్చి దళితుల భూమి యా ఇక్కడ కాని నేను మాట్లాడేది కూడా దళితుల భూమి గురించి ఇప్పుడు రాజధాని భూముల్లో దళితులకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అసైన్ భూములు ఆ భూముల మీద చంద్రబాబు నాయుడు గారు వారి దందా చేసి ఆ భూముల్ని తక్కువ రేట్లు కొని వాళ్ళు మోసగించారు కాబట్టి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి మోసం చేసిన కేసు పెట్టాలి ఇలాగా కొన్ని సెక్షన్స్ అన్ని పెట్టారండి ఇవన్నీ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా ఎస్సీ భూముల్ని చేయాలని చెప్పి పైగా ఒక ఎంపీ ఎస్సీ ఎస్టీ చట్టం ఏం చెప్తానంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం బాధితుడు ఎవరైతే ఉన్నారో అంటే బాధితుడు అంటే బాధితుడు మీన్స్ దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎస్సీ గాని ఎస్టీ గాని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడే ఈ ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తుంది థర్డ్ పర్సన్ పెట్టడానికి ఆ చట్టం కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ చట్టం పెట్టడానికి చట్టం అనుమతి ఉందండి అది చాలా క్లియర్గా ఉంటుంది ఎవరైతే బాధితుడో వారు వారు పెట్టాలి వాడు పెడితే అప్పుడు ఆ చట్టంకి ఇది ఉంటుంది ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయంటే బాబోయ్ నాకు ఇంత అవమానం జరిగింది దీని ప్రకారం ఈ రకంగా జరిగింది అని చెప్పినోళ్ళ మీద కూడా చట్టం పెట్టట్లేదండి అవును ఎగ్జాంపుల్ ఏంటంటే శిరోమండనం పోలీస్ స్టేషన్లో అంటే నేను డైవర్ట్ డీవియేట్ చేస్తున్నాను చెప్పండి పో పోలీస్ స్టేషన్ లో భారతదేశ చరిత్రలో ఈ రోజుకి కూడా ఎప్పుడు కూడా ఒక నిందితుడని ఒకటి తీసుకొచ్చి గుండు కొట్టించిన సందర్భం అన్నది ఎప్పుడు ఏది లేదని పోలీసులే బయట ఏదన్నా జరిగిందంటే అనుకోవచ్చు పోలీసులే తీసుకొచ్చి ఆ ఇన్ఫ్లుయెన్స్డ్ వల్ల అతని గుండు కొట్టిస్తే విత్ ఇన్ వన్ మంత్ లోపల రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసును టేకప్ చేసి బాధితుడికి న్యాయం చేయమని చెప్తే ఈ రోజు వరకు ఈ రోజు వరకు అవును బాధితుల్ని ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదండి అరెస్ట్ చేయకుండా వాళ్ళు ఈ నేను ఆఖరికి దాని మీద పిల్ పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేషన్ ఎందుకు ఎందుకు థర్డ్ పార్టీ కింద నేను కోర్టుకి వెళ్ళానండి డైరెక్ట్ గా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని నేను పెట్టలేదు దళితున్నాయి ఉండి కూడా నేను కోర్టుని జోక్యం చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేయండి సిబిఐకి ఇవ్వండి పోలీసుల మీద వీళ్ళు సరిగ్గా చేయట్లేదని నేను ఆ రకంగా వెళ్ళానండి కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందండి ఆళ్ల రామకృష్ణారెడ్డి దళితులు ఆయన కంప్లైంట్ ఇచ్చారంట ఆ కంప్లైంట్ మీద సిబిసిఐడికి ఆయన ఏమో వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడంట కాబట్టి ఈ సెక్షన్ పెడుతున్నాం కాబట్టి మీరు రిప్లై చెప్పమని చెప్పేసి సిబిసిఐడి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చింది సిఆర్పిసి దానికి రిప్లై ఇవ్వడానికి ఇరవై ఐదునే ఆయనకు టైం ఇచ్చింది నేనేమంటున్నానంటే అసలు మీకు అసలు ఆళ్ళ రామకృష్ణ ఇప్పుడు పివి సుమనేల్ కుమార్ అంటే ఒక సంస్థ నమ్ముతు నడిపిస్తా ఉన్నాడు అంబేద్కర్ ఇండియన్ మిషన్ అని చెప్పేసి ఎయిమ్స్ అని ఒక సంస్థని దళిత సంస్థని నడుపుతా ఉన్నాడు నడుపుతా ఉండి చట్టం గురించి ఎస్ ఎస్టి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ఇప్పుడు ఆయన నడుపుతా ఉండి చట్టం గురించి అతనికి పూర్తిగా తెలుసు అంత తెలుసుండి ఒక దళిత ఆఫీసర్ అయ్యుండి ఆ దళిత ఆఫీసరు థర్డ్ పార్టీ ఎవరైతే థర్డ్ పార్టీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అతని కంప్లైంట్ మీద సిబిసిఐడి అంటే మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అన్నది ఏ రకంగా రిజిస్టర్ చేస్తాడండి ఇట్స్ వెరీ చాలా చిన్న పాయింట్ ఇది అది పెద్దగా వెళ్ళాల్సిన థర్డ్ పార్టీకి ఎస్సీ ఎస్టీలే కంప్లైంట్ చేస్తే పెట్టాల్సిన సెక్షన్ ఒక థర్డ్ పార్టీ కంప్లైంట్ చేస్తే అలా పెట్టాడు పీబీసీ నుల్ కుమార్ అంటే అతనికి డీజీ ప్రమోషన్ గురించి పెట్టాడా లేకపోతే దేని గురించి పెట్టాడు అన్నది ఫస్ట్ పాయింట్ అండి తర్వాత ఈ సెక్షన్స్ అన్ని జగన్మోహన్ రెడ్డికే వర్తిస్తాయి అని నేను ఎందుకు చెప్పాను ఇందాక కూడా ఇందాక ఇందాక కూడా డిస్ అండి ఇక్కడ నిన్న ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసులో వాళ్ళు ఏదైతే కేసు పెట్టారో ఆ కేసులో నాకు దాంట్లో పూర్తిగా అవగాహన ఉందండి ఎలా ఉందంటే నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజధాని రైతులు ముఖ్యంగా దళిత రైతులు ప్రాబ్లమ్స్ గురించి నా దగ్గరికి వస్తే రాజమండ్రిని నేను వెళ్ళానండి నేను వెళ్ళి రాజధాని గ్రామాలన్నీ కూడా నేను తిరిగానండి తర్వాత నేను జైలు నుంచి నలభై ఎనిమిది రోజులు జైల్లో ఉండి వచ్చిన తర్వాత కూడా రెండు బస్సులు వేసుకుని రాజధాని రైతులందరూ కూడా నా దగ్గరికి వచ్చారండి వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో అంతకుముందు ఏం జరిగిందో గా చెప్తాను మీకు వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు అదంతా చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే సార్ ఇక్కడ రాజధాని వస్తుందని మాకు తెలియదండి కానీ రాజధాని వచ్చినా కానీ ఇది అసైన్ భూములు ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూములు కాబట్టి ప్రభుత్వం తీసేసుకుంటుంది దీంట్లో మీకు డబ్బులు ఏమీ రావు కాబట్టి మర్యాదగా మీరు ఎంత కొంతకి తక్కువగా అమ్మేసుకుంటే మీరు బయటపడతారు లేకపోతే మీకు ఏమీ ఉండదు అని చెప్పి కొంతమంది మధ్యవర్తులు బెదిరించిన మాట వాస్తవం ఆ బెదిరించినప్పుడు కొంతమంది అమ్మేసుకున్నారండి కొంతమంది అమ్మేసుకున్నారు కొంతమంది ఉంచుకున్నారు రకరకాలుగా జరిగితే అది తర్వాత గవర్నమెంట్ ఏమైనా అనౌన్స్ చేసిందంటే విత్ ది అంటే జనరల్ భూములకి అంటే ఈ జిరాయితీ భూములకి ఎటువంటి హక్కులైతే ఇస్తారో ఈ అసైన్ భూములకు కూడా ఏ హక్కులు కల్పించబడతాయని గవర్నమెంట్ చేసిన తర్వాత దీంట్లో అమ్మేసుకున్న వాళ్ళు లబోదిబోమని అని చెప్పి ఇచ్చారు ఇచ్చేం చెప్పారంటే పది సంవత్సరాల లోపుగా అమ్ముకున్న ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలి లేదంటే అట్లీస్ట్ ఐదు సంవత్సరాల లోపలి క్యాన్సిల్ చేసి అంటే అసైన్ జట్టు అసలు అమ్మడానికి కాబట్టి మాకు మా హక్కులు మాకు ఇవ్వాలి అని చెబుతూ తర్వాత ఒక అసైన్డ్ భూమి ఒక పక్కన జిరాయితీ భూమి పక్క పక్కన ఉంటే ఈ రెండు పక్కలకి దీనికేమో ఒక రకమైన రైట్లు ఇస్తున్నారు దీనికి ఒక రకమైన రైట్లు ఇస్తున్నారు రెండు సమానంగా చేయమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి నేనే ఆ రైతులు తీసుకుని వెళ్లి నేను అనిల్ కుమార్ పునీతే అండి చీఫ్ సెక్రటరీ ఆయన దగ్గరికి వెళ్లి ఆయన ముందు అగ్రికల్చర్ సెక్రటరీ కింద నుండి ఊరైనా అప్పుడు రఘురి మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను మాట్లాడాను దాని గురించి నాకు బాగా పరిచయం ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ సబ్జెక్ట్ అంతా నేను చేసిన తర్వాత ఒక ఆఫీసర్ దాని మీద వేసా ఫైల్ ఆయన సబ్మిట్ చేసి నాకు రిపోర్ట్ ఇమ్మన్నాడు ఈ లోపల ఎలక్షన్స్ వచ్చేసినాయండి అందు గురించి ఈ రాజధాని రైతులందరూ కూడా దాని మీద ఫైట్ చేస్తున్నారు దాని తర్వాత నేను జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఏం చేద్దాం మరి మనం అప్పుడు ఆ సబ్జెక్ట్ అప్పుడు వదిలేసాం కదా మళ్ళీ మనం ఫైట్ చేద్దామంటే ఇంకేం ఫైట్ చేస్తామండి రాజధానినే తీసేస్తాను జగన్మోహన్ రెడ్డి మాకు అదంతా ఇంకా అవసరం లేదండి ఆ ఫైటింగ్ ముందు మాకు రాజధాని అక్కడ ఉంటే తర్వాత మేము ఏదో సెటిల్మెంట్ చేసుకుంటాం మాకు ఏదన్నా వస్తుంది అంతేగాని ఇప్పుడు మేము ఫైట్ చేయడానికి ఉద్దేశం గల ఉద్దేశం అయితే మాకు ఏమీ లేదు ముందు రాజధాని అక్కడ ఉండాలండి దానికి మీరు కోఆపరేట్ చేయండి మీరు కూడా మా ఉద్యమానికి సపోర్ట్ చేయండి మేము రాజధాని ఉద్యమంలో ఉన్నాము మేము దళిత రైతులు అందరం కూడా ఏకగ్రీవంగా ఉన్నాము కాబట్టి మేమేమి కంప్లైంట్ గింప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పొచ్చు ఇక్కడ అందు గురించే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి థర్డ్ పర్సన్ వచ్చాడు కంప్లైంట్ ఇవ్వడానికి ఆ రామకృష్ణారెడ్డి మీకు నిజంగా దళిత రైతులే కంప్లైంట్ ఇచ్చి ఉన్నట్లయితే రామకృష్ణారెడ్డి ఎందుకు అంటే వాళ్ళతోనే ఇప్పించి ఉండేవాడు కానీ వాళ్ళ ఉద్దేశం రాజధాని అక్కడ ఉండాలి దళిత రైతులందరికీ కూడా కావాల్సింది ఏంటంటే అక్కడ రాజధాని ఉండాలి అమరావతిలో రాజధాని ఉండాలి రాజధాని అమరావతిలో ఉంటేనే వాళ్ళకి లాభం అనేది ఉంటుంది దాని తర్వాత ఈ గొడవలన్నీ తర్వాత చూసుకోవచ్చు అన్న ఉద్దేశం అన్నది వాళ్ళ మైండ్ లో ప్రబలంగా కనపడేది దట్ ఈస్ ది పాయింట్ ఓకే ఇక పోతే నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సేమ్ కేసులు ఎందుకు పెట్టాలి అది కదా నేను నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు మీరు ఒక అన్యాయం జరిగింది అక్రమం జరిగింది భూములు లాక్కున్నారు భూములు లాక్కున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అంటే నేను అన్ని సెక్షన్ల వారిగా కాకుండా మామూలుగా ఇన్ జనరల్ గా జనరల్ గా ఇన్ జనరల్ గా మనం ఇన్ జనరల్ గా మనం ఎన్ని చూసినప్పుడు ఏం జరుగుతుందండి చంద్రబాబు నాయుడు గారు దళితుల భూముల్ని లాక్కుని మోసం చేసి వాళ్ళని చీటింగ్ చేసి వాళ్ళని చేశాడు కాబట్టి ఒక ఎస్సీ ఎస్టీ సెక్షన్ తర్వాత కొన్ని సెక్షన్ నేను చెప్పలేను ఆ సెక్షన్లు పెట్టారు సెక్షన్లు పెట్టారు ది సేమ్ వే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈయనేమో ఎకరాల మీద చేశారు ఈయనేమో సెంట్ల మీద చేశారు నేరం రూపాయి దొంగతనం చేసినా దొంగతనమే వంద రూపాయలు దొంగతనం చేసినా దొంగతనమే వెయ్యి రూపాయలు దొంగతనం చేసినా దొంగతనమే ఇప్పుడు ఈయన ఇప్పుడు ఆయనేమో ఇప్పుడు మామూలుగా మనం చూసుకున్నట్లయితే అక్కడ రాజధాని భూములకు సంబంధించి ముప్పై మూడు వేల ఎకరాలండి మొత్తం దాంట్లో అసైన్ భూములకు సంబంధించింది ఐదు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు ఎకరాలు అన్నది అసైన్ భూముల గురించి ఆ డిస్ప్యూట్ అండి ఇక్కడ మనకి మొత్తం రా ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని పదమూడు జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని విలేజెస్లో రా ఇందిరాగాంధీ మొదలుకుని ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మూడు సెంట్లు ఇచ్చారండి దాని తర్వాత రాజశేఖర రెడ్డి గానీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రెండు సెంట్లు ఇచ్చడం జరిగిందండి ఈ భూములు కూడా ఇవన్నీ కూడా అసైన్ భూములే అసైన్ భూములన్నీ కూడా ఈ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు ఈ భూములు కేసులు హైకోర్టులో సుమారు అంటే తీసుకోగా హైకోర్టుకి కెళ్లిన కేసులు ఇంచుమించుగా ఒక ఐదు వందల కేసులు పైన ఉన్నాయండి అది మనకి హైకోర్టులో సార్ ఐదు వందల ఐదు ఐదు కనీసం ఐదు వందల ఉంటాయండి హైకోర్టులో ఈ ఐదు వందల కేసుల్లో మీరు లెక్క కడితే ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎన్ని గ్రామాలు అండి మీకు తెలీదు మీరు ఒక మహాసేనని చెప్పి రాజేష్ అని అవునవు అతను వైఎస్ఆర్ సిపి బాగా పనిచేసాను కోర అతను అతని మీద ఎందుకు కేసు పెట్టారంటే అతను కూడా వైఎస్ఆర్సీపీ రైతు అతని భూమిని లాక్కుంటే ఓర్నాది ఒకటిన ఒక ఎకరామో రెండు ఎకరాలో భూమిని లాక్కుంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మేము వైఎస్ఆర్సీపీ పనిచేసినామని చెప్పి వాళ్ళు ఫైట్ చేసిన తర్వాత ఆ తండ్రి గుండుపోటుతో చనిపోతే ఇతను వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తరపున ఫైట్ చేసినందుకు అతన్ని జైల్లో పెట్టారు తప్పుడు కేసులన్నీ బనాయించి అతన్ని జైల్లో పెట్టారు అటువంటి అసైన్ లైన్లు అంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కాదు ఎవడైనా సరే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల భూముల్నే టార్గెట్ చేసి కొన్నేమో ఎకరాలు చెప్పున లాగేసుకున్నారు కొన్ని ఏమో ఇళ్ల స్థలాలు చెప్పున లాగేసుకున్నారు ఇక్కడ హర్షి కుమార్ గారు హర్షకుమార్ గారు కాంట్రాక్ట్ ఒకటి అబ్జర్వ్ చేయండి ఆనాడు అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ చేసినప్పుడు అందులో రకరకాల భూములతో పాటు అసైన్ ల్యాండ్స్ అనేది ప్రభుత్వం సేకరించింది సరే వాళ్ళకి పరిహారం సమానంగా రాలేదు అనే దాని మీద కొన్ని పిటిషన్లు వచ్చినాయి కొంతమందికి ఎక్కువ వచ్చింది కొంత అదేదో ఉంది కానీ ఎక్కడా కూడా రైతులు తిరగబడడం కానీ లేదా పోరాడడం కానీ ఎక్కడా ఏమి జరగలేదు ఏమీ జరగలే చివరికి మీలాంటి వాళ్ళు అడిగితే కూడా ముందు రాజధాని కావాలి అన్నారు తప్ప ముందు రాజధాని ఉంటే తర్వాత ఏదో చేసుకోవచ్చు అని అన్నారు కానీ ఇక్కడ కాంట్రాస్ట్ చూడండి ఇక్కడ ఈ ఈ ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల స్థలాల కోసం ఇళ్ల స్థలాలు తీసేసుకున్నారు ఇళ్ల స్థలాల కోసం అసైన్ భూములు తీసేసుకున్నారు పావు ఎకరం అరెకరం ఎకరం ఉంటే లాగేసుకున్నారు ఎంత దారుణంగా అంటే వందల మంది పోలీసులు వెళ్ళి మరీ కూలగొట్టారు సార్ జేసీబీలు తీసుకెళ్లి మరీ కూలగొట్టి మరీ పంపించేశారు బయటికి మరి ఇంత పెద్ద పోరాటం జరిగినా కూడా దీని మీదే వాళ్ళు లేరు అక్కడ ఏమీ లేని దాని మీద ఇంత గొడవ మాజీ ముఖ్యమంత్రి మీదే కేసు ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చి రేపు విచారణకు రమ్మని చెప్పారు సో ఎలా చూడాలి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఎస్ అదేనండి అదే ఇది చాలా క్లియర్ క్లియర్ కట్ కేసు అండి గురించే నేను రేపు డ్రాఫ్ట్ చేసి నేను రేపు సునీల్ కుమార్ గారికి నేను పిటిషన్ ఇస్తానండి ఎందువల్లంటే ఎన్ని కేసులు ఉన్నాయో ఏ ఈ ఎన్ని కేసుల్లో ఎంత ల్యాండ్ ఉందంటే ఇప్పుడు రాజధాని రైతుల దగ్గర ఎంతైతే డిస్ప్యూట్ అని అనుకుని రాజధాని రైతులు కంప్లైంట్ ఇవ్వకుండా థర్డ్ పర్సన్ తో కంప్లైంట్ ఇచ్చిన భూమి కంటే రెట్టింపు భూమి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దళితుల దగ్గర నుంచి లాక్కున్నారండి కాబట్టి వేల ఆ అయితే పోన్ ఏదైనా కానీ ఇప్పుడు వీళ్ళు తెలుసుకున్న భూమి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి దాని గురించి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న దాని గురించి పరిశీలన జరపడానికి ప్రవీణ్ ప్రకాష్ గారిని పంపించారు ఆయన ప్రవీణ్ ప్రకాష్ గారు వచ్చి ప్రతి గ్రామంలోనూ తిరిగి ఆయన ఐడెంటిఫై చేసి ఎంత దారుణం అంటే ఇంకా ఇంకా ఈ భూమి కుంభకోణంలో జరిగినటువంటి మీ ఇప్పుడు రాజమండ్రి ఆ భూముల గురించి తెలుసండి పదిహేను లక్షలకు కూడా పది లక్షలకు కూడా ఎవరో కొనరు అరవై లక్షలు చెప్పుకొని అమ్మేశారు వాళ్ళకి ఇచ్చింది పదిహేను లక్షలు రైతులకి మధ్యవర్తులు కొట్టేశారు మధ్యవర్తులు ఎవరంటే వాళ్ళ ప్రజాప్రతినిధి ఇంట్లో ఇంకోటి ఏమీ లేదండి ఇలాగా ఈ రకంగా ఇంక ఇసక్ గురించి కానీ ఇవన్నీ మామూలుగా అయిపోయింది బట్ గా ఎస్సీ గురించి దళితుల్ని ఆ కేసులో మీరు ఉపయోగించుకోవడం అంటే ఇంకే కేసులు దొరక్క ఇంకే కేసులు లేక ఆయన మీద ఈ కేసును తీసుకొచ్చి ఈ కేసుని పెడుతున్నారు అని అంటే మమ్మల్ని బలుపసు చేయడం మీకు 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 సంబంధం ఏంటి మమ్మల్ని మధ్యలోకి మీరు ఎందుకు లాక్కుంటారు మీకు ఏమన్నా ఉంటే మీరు వేరే కేసు పెట్టి ఆయన అన్యాయం చేస్తే అవినీతి చేస్తే ఆయన పట్టుకోండి మధ్యలో అంటే మీరిద్దరు పెత్తందారులు మధ్యలో మమ్మల్ని పావుల కింద వాడుకుంటారా ఇప్పుడు జనరల్గా పల్లెటూరులో జరుగుతున్న ఎస్సీ కేసులన్నీ ఏ రకంగా అండి ఇద్దరు మధ్యన వరద వస్తుందండి ఇతని దగ్గర చేస్తున్న పాలేరు అతని మీద పెడతాడు అతని దగ్గర పాలేరు ఇతను పెడతాడండి ఇలా కేసులు పెట్టుకుంటారు ఇలాగా ఈ యొక్క ఎస్సీ ఎస్సీ చట్టాన్ని మీరు నిర్వీర్యం చేసేసి ఇది ఈ ఎస్సీ ఎస్సీ చట్టం వల్ల మొత్తం సమాజాన్ని అంతటికీ కూడా దళితుల మీద ఏ హభావం వచ్చేటట్టుగా పాలకులే క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి లాట్ే ఈ చట్టాన్ని దుర్వినియోగపరిచి ఈ రకంగా చేస్తున్నాడంటే మనం ఏమి ఏమి సందేశం ఇస్తున్నామండి మనం ఏమి చెప్పాలండి మీరు ఈ రేపొద్దున అందరూ ఏమంటారు ఇది దుర్వినియోగం అవుతుంది చట్టం ఈ దుర్వినియోగం ఎవరు చేస్తున్నారు పాలకులే డైరెక్ట్ గా దుర్వినియోగం చేస్తూ ఉంటే ఏమనాలి కాబట్టి కలిసి చేస్తారు ఎస్ అందరు కలిపి చేస్తున్నారు కాబట్టి నేను రేపు పొద్దున్న పివి సునీల్ కుమార్ నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఈ చట్టాన్ని పెట్టావో నేను దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రకారమే నేను రాసి నేను కంప్లైంట్ ఇస్తాను నువ్వు ఖచ్చితంగా సీఎంకి సిఆర్పిసి నోటీసులు ఇవ్వాలి ఇచ్చి నువ్వు ఆయనకి ఆయన్ని పోలీస్ స్టేషన్ పిలుస్తావో మరి ఎక్కడికి పిలుస్తావో పిలవాలి ఒకవేళ నువ్వు పిలవలేదంటే నేను కోర్టుకి ఖచ్చితంగా వెళ్తాను ఇది నా యొక్క ఇదండి కానీ ఇక్కడ ఇంకొక మాట మీరు చెప్పండి ఈ ఎస్సీ ఎస్టి చట్టాన్ని దుర్వినియోగం చేయడం కూడా నేరమే కదా మరి దానికి దానికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది ప్రూవ్ అయితే ఇప్పుడు అది కదండి నాంది సినిమా వన్ సినిమా అవున చెప్తున్నాను ఇప్పుడు సినిమా చట్ట టూ లెన్ సారీ మీకు బాగా గుర్తుంది ఆ చట్ట ప్రకారం ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఈ చట్టాలను దుర్వినియోగం చేయడం అంటే మామూలు దుర్వినియోగం చేయట్లేదండి మీకు ఎవరి దాకా ఎందుకండి నేను పది సంవత్సరాలు ఎంపీ చేశాను నేను టెన్ ఇయర్స్ నాకు త్రీ ఫిఫ్టీ త్రీ ఓర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ పెట్టాలంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు ఖచ్చితంగా ఆడోళ్లు రిపోర్ట్ ఉండాలి ఆడవాళ్ళు సంతకంతో కంప్లైంట్ ఉండాలి అది లేనే లేదు అక్కడ ఆడవాళ్ళు అక్కడ వీడియోలో పరిసర ప్రాంతంలో ఆడవాళ్ళు లేనే లేరు అటువంటి త్రీ ఫిఫ్టీ ఫోర్ పెట్టి నన్ను నలభై ఎనిమిది రోజులు ఉంచారు అంటే అసలు ఎఫ్ఐఆర్ లేదని చెప్పి ఎఫ్ఐఆర్ వేసిన ఎస్ఐఏ క్లియర్ గా చెప్పండి మీ మీద హర్షకుమార్ గారు హర్షకుమార్ గారు సారీ నేను ఇలా అడుగుతున్నందుకు ఇలా అడుగుతున్నందుకు మీరేం అనుకోవద్దు నలభై ఎనిమిది రోజులు మీలాంటి నాయకుడిని లోపలుంచి ఏ సంబంధం లేని సెక్షన్లు పెట్టి నుంచి బయటికి రాకుండా చేశారు కదా అంటే మీ మీద మీకు జాలి ఏడల్లా రాష్ట్రంలో ఉన్నందుకు కానీ లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉన్నందుకు కానీ అంటే నేను నలతెనిమిది రోజుల్లో కూడానండి ఏ రోజు కూడా బాధపడలేదండి అంటే నేను నవ్వుకునేవాడిని కారణం ఏంటంటే నేను తప్పు చేసి జైలుకెళ్ళి ఉంటుంటే నేను తల ఉంచుకోవాలి నేను తప్పు చేయకుండా నన్ను అన్యాయంగా అక్రమంగా అసలు హాస్పిటల్లో కూడా నన్ను నుంచి డైరెక్ట్ గా జైలుకి తీసుకొచ్చేసారు బలవంతంగా నిన్న పాపం అనపర్తి ఎమ్మెల్యేని అలాగే తీసుకొచ్చారండి హాస్పిటల్ నుంచి సెంట్రల్ జైలుకి రాజమండ్రి అంటే ఎంత దారుణమైన కక్ష పూరితమైన వాతావరణం నన్ను చంద్రబాబు నాయుడు గారు టైంలో కూడా నన్ను జైల్లో పెట్టారండి పదిహేడు రోజులు నేను ఎందుకంటే అప్పుడు నేను ఆమరణహార దీక్ష చేస్తే రెండో రోజునే నన్ను ఆమర నిహార దీక్ష ఇచ్చేసే నన్ను భగ్నం చేసి జైల్లో పెట్టాను దానికి నేను నేను పోలీసుల మీద తిరగబడ్డం ఇవన్నీ అండి మొత్తం మీద అక్కడ ఎక్కడ కూడా నేను హెరాస్మెంట్ కి గురి అవ్వడం అన్నది నేను గురి అవ్వలేదండి హెరాస్మెంట్ అన్నది నేను హాస్పిటల్లో ఉన్నాను ఒక ఐదు రోజులు నాకు అంటే ఏంటంటే ఆమరణ నిహార దేశ్ కాబట్టి జైల్లో హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ నుంచి జైలు వచ్చా జైలు నుంచి నేను విడుదల వచ్చాను తర్వాత ఎప్పుడూ కూడా నన్ను కక్షపూరితమైన వాతావరణం కక్షపూరితమైన ధోరణి అన్నది నాకు ఎక్కడా ఆ ప్రభుత్వంలో కనపడలేదు చాలా కేసులు పెట్టారు నా మీరు తెలుగుదేశం వాళ్ళు మామూలుగా పెట్టలేదు కేసులు కానీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో మనం చూసుకున్నప్పుడు కక్షపూరిత ధోరణం అది అది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇది ఇప్పుడు మీరు చేస్తున్న పనులు మీరు నేను మీకు డైరెక్ట్ గా చెప్తున్నాను ఈ లైవ్ ద్వారా మీరు చేస్తున్న ఏ పని కూడా మంచి పని కాదండి మీరు ఎందుకు తెలియదు ప్రజలందరూ నా వాళ్ళు ప్రజలందరూ నా వాళ్ళు అనుకుని మీరు పరిపాలించడం నేర్చుకోవాలి లేకపోతే వీళ్ళు నాకు పగవాళ్ళు వీళ్ళు నన్ను అణిచివేయాలి లేకపోతే వీళ్ళు చంపివేయాలి లేకపోతే వీళ్ళని ఇచ్చేయాలి ఇటువంటి అన్నది మీ మనసులోంచి తొలగించుకున్నప్పుడే మీరు కొంచెం బాగుపడతారు లేతే లేదంటే మటుకు మీరు ఇంకా చిక్కుల్లో కలిపితారు రైట్ నేను వాళ్ళు సీనియర్లు చాలా మంది ఇలాంటి సలహాలు ఇస్తున్నారు చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమన్నా ఆ సంస్కరణలు తీసుకొస్తారేమో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హర్ష్ కుమార్ గారు నాతో ఈ చర్చలో పాల్గొన్నందుకు వనసగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఒక మాజీ ఎంపీ యొక్క అంత